ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు ఒక స్పెషల్ రెసిపీస్ షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. మన ఇంట్లో పండిన న్యాచురల్ వెజ్జీస్తో ఒక రెసిపీ షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అదేంటి అనుకుంటున్నారా? చుక్కకూర అండి. నేను యాక్చువల్గా మా ఇంట్లో చుక్కకూరను పండించాను. సో నేను ఇప్పుడు 6 మంత్స్ అయిందండి, జూన్ ఇద్దరు ఇప్పుడు వేశాను నేను. సో అప్పటి నుంచి అది బాగా వస్తూనే ఉంది. సో హార్వెస్ట్ చేస్తాను ఈరోజు. అంటే ఇది థర్డ్ టైం అండి, జూన్ నుంచి కూడా ఎక్కువ తినరని చెప్పేసి నేను ఎక్కువ ఏమి ఉండట్లేదు. సో రేపు చేద్దామని డిసైడ్ అయ్యాను. ఇంకెందుకు ఆలస్యం? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇదన్నమాట మొత్తంగా చుక్కకూర నేను పండించింది. బాగా కట్ చేస్తామండి, ఎక్కువ తినేస్తారు దీన్ని. మా అత్తమ్మ వాళ్ళు బాగా తింటారు. సో ఇలా మొత్తం పండింది. ఈ మధ్య ఆకులు కాయలు కూడా వస్తున్నాయి చూసారా? ఇది కాయలు అన్నమాట. అంటే ఇవి ఫ్లవరింగ్ లాగానే కాయలు వచ్చేస్తాయి వీటికి. ఇవే సీడ్స్ అండి వీటివి. సో ఫ్రెండ్స్, ఇదండి నా చుక్కకూర ఒక సెక్షన్ అన్నమాట. ఇది దీనికోసం వేసాను, నేనే వేసానండి. ఒకసారి వేస్తే ఇక్కడ మొత్తం వచ్చింది, కానీ మిగతా అంతా మన గినీ పిగ్స్ ఉంటాయి కదా పందికొక్కలు, అది మొత్తం తవ్వేసింది. మొలిచిన వాటిని తవ్వేసింది. సో మళ్ళీ తెచ్చిపెట్టి మళ్ళీ బ్రతికిచ్చాను. సో టోటల్గా ఇలా వచ్చింది. బాగా ఇది 10th time 12th time వండి తెంపడం. యాక్చువల్గా నేను ఒక్కసారి వండాను. ఎప్పుడు మా అత్తమ్మ వాళ్ళు అయితే మంచిగా వండుకుంటారు, బాగుంటారు, తీసుకెళ్తుంది మొత్తం వచ్చినప్పుడల్లా. సో ఇలా చాలా హెల్దీగా ఉంటుందండి మనకి ఇంట్లో పండించింది అయితే. చూడండి, కొంచెం నేను ఏ పెస్టిసైడ్స్ కానీ ఏ పురుగుల మందులు ఎటువంటి ఎరువులు కూడా వాడనండి. యాక్చువల్గా మా భూమిలోనే ఇక్కడ రెడ్ ల్యాండ్ కదా. సో బాగా బలం ఉంటుందన్నమాట. మనం ఏ చెట్టు వేసినా అలాగే పండిపోతుంది. సో అక్కడ చూసారా మన రోసెస్ కూడా. అది చిన్న ప్లాంటే అండి, దానికి నేను ఏమీ చేయను. వాటరింగ్ చేస్తాను, ఫ్లవర్స్ కట్ చేస్తాను, నేను లీవ్స్ కూడా కట్ చేస్తాను. అంతే, ఆ సైజులోనే ఉంటుంది. కానీ ఫుల్ ఫ్లవర్స్ వచ్చేస్తాయి అన్నమాట. అలా ఇది వచ్చేసి మన కనకాంబరం అన్నమాట. ఎంత బాగుంటాయి కదా. నాకు వీటిని తెంప బుద్ధి కాదండి అస్సలే. చాలా ఇష్టం నాకు ఈ పూలు అంటే, చాలా బాగుంటాయి. ఇవి ఇలా ఉంటే చాలు నాకు, బట్ ఇలా ఉండవు కదా, రాలిపోతూ ఉంటాయి, మళ్ళీ వస్తూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇంకేందుకు ఆలస్యం? మనం చుక్కకూర హార్వెస్ట్ చేసుకుందాం. చక్కచక్క మనం ఒక రోటి పచ్చడి చేద్దాం ఈరోజు, ఓకేనా? నా సో ఫ్రెండ్స్, ఇలా మనం ఒక సిజర్ తీసుకొని మనం ఒక బుట్టిలో హార్వెస్ట్ చేసుకుందాం. సిజర్ ఎందుకంటే ఫ్రెండ్స్, ఇది మనం ఇలా లాగి తెంపకూడదు, వేర్లతో సహా వచ్చేస్తుంది. చాలా సెన్సిటివ్గా పైపైనే పెరుగుతుంది కాబట్టి మనం ఇలా హార్వెస్ట్ చేసుకుందాం. సో చూడండి, ఇలా కట్ చేసుకోవాలి. అంటే మీకు అర్థమవుతుందా? ఇలా దీన్ని మొదల దగ్గర కట్ చేసుకుంటే మనకు కొత్తవి కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది. సో ఇలా మొత్తం హార్వెస్ట్ చేస్తాను. అంటే మనకు సరిపడానే హార్వెస్ట్ చేస్తాను నేను. మాకు కొంచెం సరిపోతుంది, అది చిన్న ఫ్యామిలీ కదా, అందుకోసం. సో ఇలా నేను యాక్చువల్గా ఇట్లా బండల పక్కన పెంచడానికి కారణం కూడా ఇక్కడ కూర్చొని హాయిగా తంపేసుకొచ్చానండి. సో అదే ఉద్దేశం. అంతే అండి ప్రస్తుతం. ఇంట్లో మంచిగా హార్వెస్ట్ చేసేసుకొని మంచిగా చట్నీ చేసేసుకుందాం. ఆ ప్రాసెస్ కూడా షేర్ చేస్తాను మీతోటి. సో ఫ్రెండ్స్, మన ఇంట్లో పండిన చుక్కకూర. సో మన ఇంట్లో తెంపుకున్న పచ్చిమిర్చి వేసి వీటితో ఎమ్మి రోటి పచ్చడి మీతో షేర్ చేస్తాను, ఓకేనా? సో ఫ్రెండ్స్, పచ్చిమిర్చిని కూడా హార్వెస్ట్ చేసుకుందాం ఇప్పుడు. సో పచ్చిమిర్చి ఫాస్ట్గా తీసేసుకొని మంచిగా ఫాస్ట్గా వాటిని కట్ చేసేసుకొని మంచిగా చట్నీ చేసేసుకుందాం. చూసారా, కొంచెం ఎక్కువ తీసుకున్నానండి, తక్కువ కారం ఉంటాయి. సో వీటిని వాష్ చేసుకోవాలి ఫస్ట్. వాష్ చేయాల్సిన లేదు, బట్ ఇంట్లో అయినాక కొంచెం డస్ట్ పడుతుంది కదా, వాష్ చేసుకోవాలి. తర్వాత చుక్కకూరను కూడా నేను కట్ చేసేసుకొని వాష్ చేసుకున్నాను. సో ఇలా కట్ చేసుకొని ఎక్కువ వాటర్ వేసుకొని వాష్ చేసుకోవాలండి. ఆకులు కడిగితే ఇసుక అవంతా పోవన్నమాట. సో అలా అనమాట, ఇలా మొత్తం వాష్ చేసేసుకొని ఒక సైడ్గా తీసేసుకొని చక్కచక్క చట్నీ చేసేసుకుందాం. సో మొత్తం కడిగేసుకొని ఇలా మొత్తం నీట్గా తీసేసుకొని చల్లపదండి, చట్నీ చేసేసుకుందాం, ఓకేనా? ఇలా నీట్గా ఫ్రెష్గా హార్వెస్ట్ చేసుకుంటే భలే ఉంటుందండి. సో తర్వాత పల్లీలు తీసుకోవాలండి. మెయిన్గా పల్లీలని వేయించుకొని పొట్టు తీసుకొని పెట్టుకోవాలి.
తర్వాత పచ్చిమిర్చిని కూడా హాఫ్ కట్ చేసుకొని వేయించుకోవాలి, ఎందుకంటే అవి పేలుతాయి బంబుల్లాగా. సో అందుకోసం పచ్చిమిర్చి కూడా కట్ చేసేసుకొని మంచిగా వేయించుకొని దాంట్లో కొంచెం జీలకర్ర, కొంచెం కల్లుప్పు అండ్ కొంచెం ఆయిల్ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకొని పక్కకు తీసుకోవాలి. సింపుల్గా ఇలాంటి చట్నీస్ చేసుకోవడం వల్ల నోరు టేస్ట్ పోయినప్పుడు ఇలాంటివి చేసుకున్నప్పుడు భలే ఉంటుందన్నమాట. యాక్చువల్గా నాకు ఈ చట్నీలో పిచ్చి మా అమ్మమ్మ దగ్గర నుంచి వచ్చిందండి. సో మా అమ్మమ్మ కూడా చట్నీలు అంటే చాలా ఇష్టం, పల్లి చట్నీ ఇవన్నీ బాగా చేసుకుంటుంది. సో నాకు కూడా అంతే. సో ఇట్లా మంచిగా వేయించుకొని పక్కకు తీసుకుందాం. తర్వాత చిక్కుకూరను వేసుకొని మంచిగా మగ్గించుకుంటే వెంటనే మగ్గుతుంది 1 మినిట్లో. సో ఇలా తయారవుతుంది, ఎక్కువ మగ్గించొద్దు. తర్వాత వీటన్నిటి తీసుకొని రోల్ దగ్గరికి వెళ్ళిపోదాం. నేను రోలును ముందే వాష్ చేసి పెట్టానండి, అది బ్లాక్ ఉంది అనుకోకండి, వర్షాకాలం అలా అయిపోయింది. సో నీట్గా వాష్ చేసేసాను సబ్బు పెట్టి. తర్వాత పల్లీలు వేయించుకొని పల్లీలు తీసుకొని మంచిగా నీట్గా దంచుకుందాం. ఫస్ట్ దంచుకోవాలి, తర్వాత నూరుకోవాలి. ఏదైనా పచ్చళ్ళు రోట్లో చేసుకునే చాలా టేస్ట్ వస్తాయండి. నేను కూడా రోట్లో చేయలేక మిక్సీలు వాడి 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 నాకు అవి నచ్చక మళ్ళీ రోడ్డు దగ్గరికి వచ్చేసానమాట. సో మీ ఇంట్లో ఉంటే వాడుకోండి, లేదంటే అట్లీస్ట్ చిన్నదైనా కొనుక్కొచ్చుకోండి. ఇలా రోడ్డు పచ్చళ్ళు చేసుకొని తినేసేయండి, చాలా బాగుంటాయి. సో ఇలా దంచుకొని మంచిగా దంచుకున్న తర్వాత దంగుతున్నప్పుడు ఇలా వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకుంటే అది వాటర్ వేసుకొని రుబ్బుకోవాలన్నమాట. రుబ్బుకున్నప్పుడు గ్రైండింగ్ లాగా అన్నమాట. దంచుకోవడం అనేది ఏమో స్టార్టింగ్ ప్రాసెస్, రుబ్బుకోవడం అనేది ఒక గ్రైండింగ్ ప్రాసెస్లో పల్లీలు తొందరగా చట్నీలాగా అయిపోతాయి అన్నమాట పేస్ట్ దగ్గరికి. సో ఇలా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి, నాకు అంత స్పీడ్గా దంచలేను నేను, ఫాస్ట్ ఫార్వర్డ్ అన్నమాట అది. సో మంచిగా దంచుకొని సరే మెత్తగా అయిపోతుంది, మరి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మంచిగా మిక్సీ అంటే నూరు వేసుకుంటున్నాను. అలా ఇవన్నీ మాకు చిన్నప్పుడు అలవాటు అయ్యాయండి. చిన్నప్పుడు ఆడుకుంటూ గోరింటాకు తెంపుకొని మా బజార్లో పిల్లలం అంతా ఇలా నూరుకొని పెట్టుకునే వాళ్ళం, అలా అలవాటైంది నూరడం అనేది. సో తర్వాత పచ్చిమిర్చి తీసుకుందాం. పల్లీలు పేస్ట్ పక్కకు తీసేసుకున్నాను. పచ్చిమిర్చి తీసుకొని పచ్చిమిర్చిని కూడా ఫస్ట్ దంచుకోవాలి. హాఫ్గా కట్ చేసుకోకపోతే ఏంటంటే దంచినప్పుడు బాంబులాగా పెళ్ళి కళ్ళల్లో పడుతుంది. నాకు చాలాసార్లు అలాగే పడిందండి. ఒకసారి అయితే పచ్చిమిరపకాయ డైరెక్ట్ కళ్ళలో పడింది, పండగ రోజు మొత్తం కన్నంతా పడైపోయింది. సో అందుకని కేర్ఫుల్. తర్వాత కొన్ని వెల్లుల్లి వేసుకొని మంచిగా కచ్చా పచ్చగా దంచుకొని దంచుకున్న తర్వాత నూరుకోవాలన్నమాట. నూరుకుంటే ఏంటంటే గ్రైండింగ్, దంచుకోవడం అంటే నలగొట్టడం, దాన్ని పాట్ పాటుగా చేస్తుందన్నమాట. సో తర్వాత ఇలా పల్లీలు పేస్ట్ వేసుకొని దాన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇదే పల్లీ చట్నీకి అయితే ఇందులోనే మనం చింతపండు వేసుకోవాలి. ఇప్పుడు చిక్కకూర ఆల్రెడీ పుల్లగా ఉంటుంది కాబట్టి సో దానికి అవసరం లేదు చింతపండు. ఈ ప్రాసెస్లోనే మొత్తం ఈ పల్లీల మిక్చర్ అండ్ మన పచ్చిమిర్చి మిక్చర్ బాగా మిక్స్ అయ్యేంతవరకు కలుపుకున్న తర్వాత ఇట్లా దంచుకున్న తర్వాత ఇందులో చిక్కకూర వేసుకొని దంచుకోకూడదండి, గ్రైండింగ్గా చేసుకోవాలి. గ్రైండింగ్ అంటే మనం ఏం చేస్తామంటే రోకల్ బండని లేపమన్నమాట. పైకి లేపితే ఏమైందంటే అది కళ్ళల్లో పడుతుంది మనకు చినుకులు చినుకుల్లాగా. సో ఇలానే గ్రైండింగ్ చేసుకోవాలి. సో అప్పుడు మంచిగా అయిపోతుంది. సో ఇలా చేసుకొని మీరు కూడా తినేయండి ఫ్రెండ్స్, చాలా ఈజీ ప్రాసెస్ అంతే. ఇంకా దీన్ని ఒకసారి గ్రైండింగ్ చేసుకొని మంచిగా మనం డిష్ అవుట్ చేసేసుకుందాం మొత్తం నీట్గా చేసుకొని. సో ఫ్రెండ్స్ ఇలా మొత్తం నీట్గా తీసేసుకోవడం వల్ల అంటే చేతితో తీసుకోవడం వల్ల ఏంటంటే రోటికి కొంచెం కూడా అంటుకోదు. చాలామంది స్పూన్స్ యూస్ చేస్తారండి, అయితే ఆఫీషియల్ లాగా స్పూన్ కాదండి హ్యాండే యూస్ చేయాలి. అలా హ్యాండ్తో అలా చేసేస్తే ఏమీ ఉండకుండా నీట్గా వచ్చేస్తుంది. సో ఇప్పుడు కొంచెం టేస్ట్ చూద్దామండి. టేస్ట్ అయితే సరిపోయింది, బాగా వచ్చింది. కొంచెం కారంగా అనిపించింది కానీ తర్వాత పులుపుతో అది విరిగిపోతుంది, సెట్ అయిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి డిష్ అవుట్ చేసుకొని ఆ రోల్ని కడుగుదామండి. ఆ రోల్ని కడగడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెమే వాటర్తో కడిగి అలాగే కొంచెం కడిగి అవి ఎత్తేసుకోవాలి మనం. సో ఇలా చేయడం వల్ల చట్నీ ఇంకా యమ్మీ యమ్మీగా తయారవుతుంది. తర్వాత దీన్ని తీసుకొని వెళ్ళి మనం పోపు పెట్టేసుకుందాం. పోపు కోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకొని కొంచెం ఎక్కువ పడుతుందండి, అయినా పీచేస్తుంది కనిపించదు.
తర్వాత క్రష్ చేసుకున్న వెల్లుల్లి, తర్వాత జీలకర్ర, ఆవాలు, తర్వాత కొంచెం ఎండుమిర్చి వేసుకుందామండి. ఎండుమిర్చి కూడా బాగా వేగాలి, ఇవన్నీ వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి బాగా వేగాలండి, రెడ్గా అంటే మాడిపోతేనే టేస్ట్ వస్తుంది వస్తుంది, కొంచెం బ్లాక్ కావాలి. సో అలా ఇవి కూడా ఇంతకుముందు నేను పచ్చిమిర్చి తెంపిన చెట్టు వేయండి, ఎండబెడితే ఇలా అయ్యాయి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకున్నాను, తర్వాత కొంచెం ఇంగువ. వెల్లుల్లి వేసుకున్న తర్వాత ఇంగువ అవసరం లేదండి, బట్ కొంచెం వేసుకుంటే ఏంటంటే కొంచెం టేస్టీగా వస్తుంది. కొంచెం ఇంగువ, తర్వాత కొంచెం పసుపు వేసుకొని చట్నీలోకి ఇందులో వేసుకొసేసుకుందాం. ఇలా చేయడం వల్ల ఏంటంటే, సో ఫ్రెండ్స్ మన చట్నీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.